ಚಲ ಹಿಂಗ ಹಾಗೆ ಕಟ್ಟಿ ಈ ಬಂಡೆಕ್ಕೆ ಈ ಬಂಡೆ హలో, దిస్ ఇస్ వైజాగ్ సత్య. ఇప్పుడే సేమ్ మూవీ చూశాను, చెగువీర గారి బయోపిక్. చెగువీర అంటే అందరికి తెలుసు కదా, ఆయన గ్లోబల్ లీడరు, సౌత్ అమెరికాలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన లీడరు. ఆయన సౌత్ అమెరికాకే పరిమితం కాలేదు, ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయంటే 200 దేశాల్లో ఎవరు అడిగినా కానీ చెగువీర అంటే చెప్పేస్తారు. ఆయన ప్రజల కోసం, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం, ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి, స్వాతంత్రం ఇవ్వాలని పరితపించారు. చిన్న వయసులోనే ఆయన చనిపోయారు, 40 ఏళ్ళలోపే. సినిమా అయితే చాలా బాగుంది, ఇండియాలోనే ఫస్ట్ టైం తీశారు చెగువీర బయోపిక్. ఈ మూవీ తీసింది షబాబత్ నాయక్ అనే ఒక వ్యక్తి. ఆయన కడప జిల్లాకు చెందిన వ్యక్తి, ఆయనే రైటరు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టరు, ఆయనే హీరో. సినిమా చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. సినిమా నల్లమల ఫారెస్ట్ కర్నూలు దగ్గర తీశారంట. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందరూ కూడా దయచేసి చిన్న సినిమాల్ని, లో బడ్జెట్ సినిమాల్ని సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనం ఎంతైనా కానీ. సో ఎలా ఉంది మూవీ స్వాతి నాయుడు? మూవీ అయితే చాలా బాగుందండి, చెగువీర గారి బయోపిక్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్ విత్ ఫ్యామిలీ, యూత్ అందరూ కూడా ఈ సినిమా చూసి ఆదరించాలి. సో ఏంటంటే మనం ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ మూవీసే కాకుండా ఇటువంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు చెగువీర గారి లైఫ్లో ఏం జరిగింది ఏంటి మనం పుస్తకాల్లో చూడడం అంతే తప్ప, ఏదైనా మనం చదివేది వేరు, కళ్ళకు కట్టినట్టు చూపించేది వేరు. సో రియాలిటీగా నల్లమల్ల ఫారెస్ట్లో చేశారనమాట ఈ షూటింగ్ అనేది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీ చూడండి, ఈ మూవీని ఆదరించండి. ఎందుకంటే దీన్ని చూసినప్పుడు మనలో కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది, ఒక ఉద్యమ భావాలు వస్తాయి. అట్లనే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు నాకెందుకులే, నాకేంటి అని అని అనుకుంటే ప్రపంచం ఎడిపోతుందేమో మనకు తెలియదు. ఎంతోమంది నాయకులు ఎంతో కృషి చేస్తేనే ఇవాళ రోజున మనకి ఒక మంచి లైఫ్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా అంటే ఈ మూవీలో నేను తెలుసుకున్నది ఏంటంటే, ఏ మనిషి ఎట్నుంచి వచ్చి అటాక్ చేస్తాడో తెలీదు, వాళ్ళకి ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు, అయినా కూడా చెగువీర లాంటి ఒక గొప్ప నాయకుడు సో మనందరి కోసం ఎంత కృషి చేశాడు ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వచ్చి ఈ సినిమా అయితే చూడాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, దేశాలలో అనేక దేశాలలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యుద్ధాలు దేనికోసం జరుగుతూ ఉన్నాయి, ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనేది ఒకవైపు, ఈ యుద్ధాలను వ్యతిరేకిస్తూ ఈరోజు అనేక మంది కూడా ప్రజాస్వామ్యవాదులు కూడా కలిసికట్టుగా ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో చెగువీర సినిమా అనేది చాలా ప్రాధాన్యత సంతరించి, చెగువీర ఎవరు, ఎందుకోసం యుద్ధం చేసిండు అనేది చాలా స్పష్టంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడం కోసం సామ్రాజ్యవాదులు యుద్ధాలు అనేది జరుపుతూ ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదాన్ని తిప్పికొట్టేదానికి అట్లాగే యూత్ ముందుకు రావాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంపదను కాపాడుకోవాలి, అట్లాగే ప్రజల యొక్క విద్యను, వాళ్ళ యొక్క వైద్యాన్ని నిర్మించుకుంటూ ఈ యువత ముందుకు పోవాలి అనే విధంగా సందేశం ఇచ్చే విధంగా ఉన్నది. భవిష్యత్తు అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనే దానికోసం ఈ సినిమా తోడ్పడుతుంది అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. చెగువీర అంటే ఒక వ్యక్తి కాదు, ఈ చెడు పైన యుద్ధం చేసేటువంటి ఒక శక్తిగా చూడాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. చాలా బాగుంది, ఎందుకంటే చెగువీర గురించి అందరూ బుక్కులలో చదవడం, యూట్యూబ్లలో చూడడం వరకు చూసాం ఇప్పటివరకు, కానీ ఫస్ట్ టైం చే మూవీ అద్భుతంగా తీశారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ చేస్తుంటే ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం బ్రేక్ అయ్యేది, బట్ సార్ చేయలేకపోయినా కానీ సార్ని చాలా ప్లేస్లలో ఇమాజినేషన్ ఊహించుకోవచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ సినిమా చూడాలి, ఎందుకంటే అంటే పవన్ కళ్యాణ్ గారు చెగువీర ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన ఫాలోఅప్ చేసి ముందుకెళ్తున్నారు కదా. సో ఆ భావాలు, ఆ కమ్యూనిజం విధాలు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కానీ ఇప్పుడున్న సమాజానికి పట్ల అందరికీ అర్థమవుతాయి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ వచ్చి ఈ సినిమా చూడాలి, బాగుంది, చాలా బాగుంది. వాళ్ళ చెగువీర టీం వర్క్ కూడా బాగా చేశారు, కొన్ని ప్లేసులను అయితే పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు, అద్భుతంగా తీశారు. భయ్యా చే, అసలు చెగువీర అనే వ్యక్తి గురించి తెలియని ఒక్క స్టూడెంట్ కూడా ఉండడు. చాలామంది ఆయన ఎవరో తెలియదు, కానీ చాలామంది ఇన్స్పైర్ అవుతారు, చాలామంది ఫాలో అవుతారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత చెగువీర అంటే ఎవరు, ఆయన ఏం చేశాడు, ఎలా పోరాడాడు అనేది క్లియర్గా చూపించారు సినిమాలో. చాలా అంటే చాలా 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 చోట్ల మన పవన్ కళ్యాణ్ గారిని అసలు జరిగే సీన్లలో ఊహించుకోవచ్చు మనం అయితే. చాలా అంటే చాలా బాగుంది.
సినిమాలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కానీ ఆ సీన్స్లో ఆయన ఎలా థింక్ చేశాడు, ఎలా పోరాటం చేశాడు అనేది అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకు. సినిమా మొత్తంలో సినిమా చూసిన తర్వాత ఆ హీరో కన్నా మా పవన్ కళ్యాణ్ గారిని ఊహించుకోవడం అయితే జరిగింది. నేనైతే పీక్స్ అనిపించింది అన్న. సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కడు ప్రౌడ్గా చెప్పుకుంటాడు ఇలాంటి వ్యక్తి మన జనాల్లో నుంచి రావాలి, వచ్చినప్పుడే మన రాష్ట్రం కానీ దేశం కానీ మారుతుంది అనే థాట్ అయితే వచ్చింది సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే ఆయన చేసిన పోరాటాలు అలాంటివి. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇలాంటి సినిమా చూడాలి, ఇన్స్పైర్ అవ్వాలి. మనకి ఏది కావాలో దానికోసం పోరాటం చేసి సంపాదించుకునే శక్తి కావాలి. అలా కాకుండా ఫ్రీగా తీసుకోవడం లేదా ఎవరి మీదో డిపెండ్ అవ్వడం అలా బతకడం వేస్ట్ అని నాకు అనిపించింది సినిమా చూసిన తర్వాత. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు సినిమా. పవన్ కళ్యాణ్ గారిని నిజంగా నాకు గుర్తొచ్చారు ఈ సినిమా చూసిన తర్వాత. చాలానే చాలా ప్రౌడ్గా ఇన్స్పైర్ అవుతున్నా. ఆయన్ని ఆయన పవన్ కళ్యాణ్ గారే చెగువీరాని ఇన్స్పైర్ తీసుకున్నారు అంటే ఆలోచించండి ఎంత గొప్ప వ్యక్తి ఆయన అనేది అయితే నాకు బాగా అనిపించింది. ప్రతి ఒక్కడు థియేటర్లో సినిమాలు చూడండి. ఎందుకు అంటే మంచి సినిమా రావాలి అంటే మనం థియేటర్లోనే సినిమాలు చూడాలి, సపోర్ట్ చేయాలి. నేను మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. మూవీ అయితే చాలా బాగుంది. అసలు చెగువీరా గురించి ఆయన గురించి చదివాను, ఆయన పోరాటాలు ఉద్యమాలు ఇవన్నీ తెలుసు, కానీ ఆయన డీటెయిల్డ్ ఆయన గురించి డీటెయిల్డ్ అనేది మూవీ ద్వారానే నాకు చాలా బాగా అనిపించింది. మూవీ అయితే మూవీ ఫైట్ సీన్స్ కానీ చెగువీరా క్యారెక్టర్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. చాలా బాగా తీశారు మూవీ అయితే, నాకు చాలా బాగా నచ్చింది మూవీ అయితే. చెగువీరా యొక్క ఐడియా అనేది చాలా బాగుంది. నిజంగా దేశంలో జరిగే ఏంటి అన్యాయాలు కానీ దేశంలో గవర్నమెంట్ సరిగా పరిపాలించకుండా అలా ఉండడం వల్ల చెగువీరా దానికి రియాక్ట్ అయ్యి పక్క దేశ బొలీవియా దేశానికి వచ్చి అక్కడున్న ప్రజలకు న్యాయం చేస్తా అని హామీ ఇచ్చాడు. ఆ ప్రయత్నంలోనే ఆయనని చంపేశారు, బొలీవియా దేశం వల్ల చంపేశారు. నాకు ఇదే చాలా బాధ అనిపించింది. కానీ ఆయన లాంటి లీడరు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. నిజంగా గొప్ప లీడర్ ఆయన అయితే. చాలా బాగా తీశారు మూవీ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఫైట్ సీన్స్ కానీ బీజిఎం కానీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా బాగుంది మూవీ. సడా హాయ్ అన్న, ఇప్పుడే చెక్వీరా సినిమా వచ్చిన నా లైఫ్లో బయోపిక్ అంటే ఇదే నెంబర్ వన్ పిక్. అంటే చెక్వీరా ఎట్లుంటాడో, ఆయన చరిత్ర ఏందో, ఆయన ఏందో నాకైతే తెలియలే అన్న. ఈ సినిమా వచ్చిన నాకు అర్థమైంది అసలు చెక్వీరా లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందా, ఎంత కష్టపడ్డాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడ్డాడు ఏంది అసలు చెక్వీరా ఇన్స్పిరేషన్ ఎందుకురా అనుకున్నా. కానీ బయోపిక్ చూసిన తర్వాత అర్థమైందన్న అసలు మామూలుగా లేదన్న బయోపిక్ అసలు. ఎందుకంటే లైఫ్లో అసలు చెక్వీరా అంటే ఆయన చరిత్ర ఏంది, ఆయన ఎవరు, ఎక్కడ పుట్టిండు, ఏం చేసిండు తెలియదు. ఈ సినిమాలో మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపించిండు. హీరో యాక్టింగ్ రాయలసీమ కుర్రోడు అంట అనా, వేరే లెవెల్ యాక్టింగ్ అని. రాయలసీమ కుర్రోడు అని అసలు పవర్ స్టార్ ఫ్యాన్ అని మనం యూట్యూబ్లో చూసినాం. పవర్ స్టార్ ఫ్యాను నిలబెట్టినాడు సినిమా మాత్రం. ఎందుకంటే చెక్వీరా స్టోరీ నాకు ఇప్పుడు నా లైఫ్లో తెలియదు. ఈ సినిమా వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇన్ని కష్టాలు పెట్టాడు, ఎన్ని చేసిన అని తెలిసింది. చాలా బయోపిక్లు వచ్చాయి, ఇది మాత్రం నెంబర్ వన్ బయోపిక్ అన్న చెక్వీరాది. పవర్ స్టార్ పేరు నిలబెట్టినావన్న, రాయలసీమ అన్న వేరే లెవెల్ అన్న హీరో అన్న నువ్వు. కానీ సినిమా మాత్రం అందరూ చూడాలి. ఎందుకంటే చెక్వీరా గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడండి, ఎవరు మిస్ కాకండి. అందరు రండి, చెక్వీరా లైఫ్ స్టోరీ అనే బయోపిక్ చూడండి, తెలుసుకోండి. ఆయన సపోర్ట్ పక్కా ఉంటుంది. ఎందుకంటే పవన్ ఫ్యాన్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎవరికైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఈ సినిమాకు కూడా ఉండాలా పవర్ స్టార్. ఇది ఎక్కడున్నా ఇలాంటి వీడియో చూసి చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సినిమా మాత్రం రియల్ లైఫ్ స్టోరీ, సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది అంతే. చెగువీరా సినిమా నా నేను అంటే నాకు తెలియదనా, నా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారనా, ఆయన ఫ్యాన్స్ ఉంటారనా, అంటే ఎందుకంత పిచ్చి ఉంటుంది, ఎందుకంత అభిమానం అనేది నాకు తెలియదనా. కానీ సినిమా చూసిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కటి నాకు చాలా అంటే చాలా క్షుణ్ణంగా తెలిసిందనా, అసలు ఏంది ఆయన, ఏంది ఆయన కథ ఏంటి అనేది. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బయోపిక్ అన్న. ఏవేవో కొన్ని బయోపిక్స్ చూస్తాం కానీ ఇలాంటి సాటిస్ఫైడ్ బయోపిక్ నేను ఇంతవరకు చూడలేనా. అసలు మొన్న ఏదో యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హీరో మాట్లాడానన్న, అంటే పవర్ స్టార్ ఫ్యాన్ అని చెప్పిండు అన్న. అయితే సో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం సౌండ్ ఉంటుందన్నా, అంటే ఆ సినిమాకు బజ్ కానీ ఆ సినిమాకు కలెక్షన్స్ కానీ మినిమం ఉంటుంది. సో పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి మాత్రం సపోర్ట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువే ఉంటుంది. అంటే మూవీ చాలా బాగుందన్నా మెయిన్గా. అంటే మూవీని ప్రమోట్ చేసుకోవాలంటే మంచి కంటెంట్ ఉండాలన్నా. సో మంచి కంటెంట్ తోటి వచ్చిన సినిమా అన్న. సో నెక్స్ట్ లెవెల్ ఉందన్నా. ఎక్కడో మన రాయలసీమ కుర్రాడంట అన్న, అంటే ఆ ఘాటు ఎట్లుంటుందో మనకు తెలుసు. ఆ యాక్టింగ్లో ఆ చూపించిండన్న నాకైతే వన్ ఆఫ్ ద హీరో దొరికిండు టాలీవుడ్కి అని నాకు అనిపించింది అన్న. సో ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అన్న. నేను మా ఫ్యామిలీతోటి చూడాలనుకున్న సినిమా, నేను ఒక్కడే వచ్చినా ఇప్పుడు నేను ఫ్యామిలీతోటి వస్తాను. సో చాలా బాగుందన్న, థ్యాంక్ యూ.
భయ్యా ఇప్పుడే చెగువీర మూవీ చూశాను, నిజంగా భయ్యా ఇది గట్స్ ఉండాలి. మామూలుగా అంటే అతని బయోపిక్ తీయాలంటే ఒక గట్స్ ఉండాలి ఒక డైరెక్టర్కి అండ్ ఒక యాక్టర్కి. ఒక అసలు అది ఒక అంటే ఇప్పటివరకు ఎవరు చేయలేదు కదా భయ్యా భారతదేశంలో, ఎవరు ట్రై చేయలేదు చెగువీర. చెగువీర అంటే తెలియని వాళ్ళు ఎవరు, ఎంత ఫేమస్, ఎంత ఇది, ఇంత ఇది అందరికి తెలుసు కదా. సో ఇది ఏందంటే చెగువీర గారి ఎక్కడెక్కడ జరిగింది ఏందని మొత్తం ఇందులో ఉంది భయ్యా. ఆయన ఆయన బయోపిక్ మొత్తం అంటే ఆయనకు సంబంధించిన మొత్తం లవ్ స్టోరీ అనుకోండి, ఇంకా వేరే మొత్తం ఆయన ఆయన కష్టం ఆయన ఆయన చేసిన దేశం కోసం చేసిన అన్నీ ఉన్నాయి భయ్యా. అంటే ఈ మధ్యలో నేను ఇంటర్వ్యూలో ఏమంటారో ఏదో ఫోన్ చూస్తుంటే ట్రైలరో ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడుకుంటుంటే దీని గురించి విన్నా చెగువీర గురించి. సో ఇంకేంది ఏముంది అని చెప్పేసి వచ్చిన, అసలు వచ్చిన తర్వాత మామూలు లేదు ఫుల్ ఫుల్ అంటే అసలు ఎంత ఇంత గట్స్తో ఎలా తీసాడు ఇలాంటి సినిమాని. అసలు పవర్ స్టార్ సినిమాలకి కలెక్షన్స్ ఎట్లుంటాయి. అయితే పవర్ స్టార్ కూడా ఒక ఎంఏ రాజా సాంగ్లో అది చెగువీర గెటప్ వేసుకున్నాడు విషయం, అది ఎంత ఎంత బజ్ ఉంటుంది. అట్లా అసలు ఈ సినిమాలో ఏముంది, ఆ గెటప్ ఏంది, ఆ లుక్ ఏంది మొత్తం చెక్ చేసి చూసి ఇందులో వచ్చాను భయ్య. సినిమా ఊహించిన దానికంటే చాలా బాగుంది. ఇప్పుడు ఈ వచ్చిన వీకెండ్లో ఇదో పెద్ద హిట్ భయ్య హిట్. అన్న ఇప్పుడే చూశాను చెగువీర సినిమాల్లో బయోపిక్లు, ఎన్నో బయోపిక్లు వచ్చినాయి కానీ ఈ బయోపిక్ వేరే లెవెల్. ఒక రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఉన్న హీరో ఈ బయోపిక్ తీయటం అనేది చాలా చాలా బాగుంది అన్న. ఆ స్టోరీ అసలు ఇన్ని ఉన్నాయా, ఇన్ని ఉన్నాయా, ఇన్ని జరిగాయి ఆయన లైఫ్లో అనేది చాలా బాగా చూపించారు. ఒక ప్రతి ఒక్క పౌరుడు, భారతదేశ పౌరుడు చూడాల్సిన సినిమా అనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. పూనకాలు వస్తాయి అన్నమాట. సో అంత ఆ గెటప్ కానీ ఆ రోల్ కానీ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఆ చెగువీర అని మన కళ్ళ ముందుని చూపించారనమాట, అంత బాగా తీశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ ఆ ఫైట్స్ ఆయన చేసిన విధానం కానీ చాలా చాలా కొత్తగా అనిపిస్తాయి. సో చెగువీర ఎందుకు అంత ఫేమస్ అనేది చాలామందికి తెలియదు కానీ ఈ సినిమా చూస్తే ఆయన గురించి ఖచ్చితంగా అందరూ వచ్చి మెచ్చుకుంటారనమాట. డైరెక్టర్ గారు ఈ స్టోరీ తీసుకున్నందుకు కానీ హ్యాట్సప్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఈ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టారు. రిచ్గా ఉంటుంది అనమాట సినిమా అయితే. సో ప్రొడక్షను, డైరెక్షను, స్క్రీన్ ప్లే, సో బయోగ్రఫీ అంటే ఇలా ఉండాలి. చాలా చాలా బాగుంది. సో చెగువీరకి ఇంకా ఈ సినిమాతో రెస్పెక్ట్ పెరిగిపోయింది అనమాట. ప్రతి పోరాడే పౌరుడు ఈ సినిమా చూడాలి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఈ వారంలో ది బెస్ట్ ఏంటంటే చెగువీర. సో ఆ హీరో క్యారెక్టర్ కానీ చాలా చాలా బాగా చేశారు. కొత్త అయినప్పటికీ ఒక మంచి సినిమా అయితే మీ ముందుకు వచ్చింది. థియేటర్కి వచ్చి చూడండి చెగువీర. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సినిమా పరంగా వచ్చేసి చెగువీర బ్రో, నేను పుట్టినప్పటి నుండి చెగువీర గారిని చూడలే, స్టోరీ విన్నా, కథలు కథలుగా విన్నా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అన్నారు. బట్ మూవీ చూసే తర్వాత కళ్ళ కట్టినట్టుంది బ్రో. నిజం చెప్తున్నా, ఆయన బతుకుంటే ఆయన ఇంటే తిరిగేటండి నేనైతే. నిజం చెప్తున్నా అంత బాగుంది స్టోరీ, స్క్రీన్ ప్లే అంటే బయోపిక్ కాబట్టి నాకు పుట్టకముందు తెలీదు. ఒకళ్ళు ఉన్నారు ఇట్లా ఉన్నారు ఇట్లా ఇట్లా చేశారనంటే తెలుసు, కానీ కళ్ళకు అట్టట్టు కనిపించారు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే ఆసమ్. రీసెంట్లీ నేను ఒక యూట్యూబ్లో చూశాను చెగువీర గారిది, ఒక డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ అభిమాని, నేను బయోపిక్ తీసి నేను పేరు నిలబెడతా అన్నారు. ఖచ్చితంగా నిలబెట్టాడు బయోపిక్ తీసి. తెలియని వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. నిజంగా చెప్తున్న చెగువీర గురించి బయోపిక్ ఎలా అంటే బ్రో, ప్రతి సీన్ గూజ్ బంప్స్ తోటి ఉన్నాయి నిజంగా చెప్తున్నా. అండ్ ఇంకో డేర్ ఏంటంటే, సొంత ఇన్ని థియేటర్స్లో ఎట్ ఏ టైం రిలీజ్ చేయడానికి కూడా డేర్ కావాలి, ఫ్యాన్స్ కూడా రావాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారు, చెగువీర ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఖచ్చితంగా వచ్చి మూవీ చూస్తారు కూడా. నిజం చెప్తున్నా మామూలుగా లేదు, ఎగ్జామ్ ఎక్స్ట్రాడినరీ. చూసాక నిజం చెప్తున్నా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయింది, ఖచ్చితంగా చూడాలి. యూత్ మెయిన్ తెలియని వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చెగువీర చూడండి. అండ్ హీరో యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఎక్కడో దూరం నుండి వచ్చి ఇక్కడికి వచ్చి ఎంతో హార్డ్ వర్క్ చేసి చెగువీర గురించి బయోపిక్ మొత్తం కనుక్కొని తెలియని వాళ్ళకి తెలియపరిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అంటున్నాను డైరెక్టర్కి అండ్ స్క్రీన్ ప్లేకి. అండ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, మంచి మూవీ సపోర్ట్ చేశారు చెగువీర గారి లైఫ్ స్టైల్ గురించి. తెలియని వాళ్ళకి తెలుస్తుంది ఇంకా ఈ మూవీ పరంగా చాలామంది యూత్ తెలుసుకునే వాళ్ళు, అంటే వచ్చే రాబోయే యూత్ కూడా తెలుసుకోవాల్సినటువంటి మూవీ ఇది. ఎందుకంటే చిన్నపిల్లలకి తెలియదు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు వచ్చారు అన్నట్టు. ఖచ్చితంగా ఈ మూవీ ప్రతి ఒక్క పిల్లలకి, వచ్చే యూత్కి చాలామంది చూడాలి. ఉన్నాయి బ్రో, ఉన్నాయి బ్రో. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక తన స్టైల్లో ఉన్నారు, ఆయన చెగువీర గారి స్టైల్కి ఈ రెండు కంపారిజన్ చేసుకున్న చెగువీర దానికి కూడా పవన్ కళ్యాణ్ యాజ్ యూజువల్ చెగువీర పవన్ కళ్యాణ్ కంటే ముందు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈక్వల్ పొజిషన్లో ఉన్నారు మనకి, ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు. దానికి మన పేర్లు పెట్టారు, దే ఆర్ బోత్ ఆర్ గాడ్స్, దేవుళ్ళతో సమానం మనకైతే. ఎందుకంటే వన్ లైన్ బ్రో, బ్రో చెగువీర గారు నేను చూడలే, చూసాక ఆయన మీద అభిమానం పెరిగింది. ఆయన ఎంత నేను వెళ్తుండే బ్రో అంతే, నాకు తెలీదు సినిమా చూసాక నాకు తెలిసింది. కాబట్టి ఈ వన్ లైన్లో చెప్తున్నా,
బతుకుంటే కనుక నేను ఎంటే వెళ్ళి ఫైట్ చేస్తాను ఆయనతో పాటు. ఆయన అన్న చగువీర మూవీ, అసలు చగువీర చగువీర అంటారు, అసలు ఏంది పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఆయన ఒక అభిమానిగా మేమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు చగువీర ఫ్యాన్స్ అసలు ఏముంది ఏముంది అసలు అని బుక్స్ చదవాలంటే మనకు అంత ఖాళీ ఉండదు, బుక్స్ అది అంత ఓపిక ఉండదు. కానీ ఒక సినిమా వచ్చిందన్న చగువీర బయోపిక్, ఈ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి దేవుడే ఈయనకి ఫ్యాన్ ఎందుకు అయ్యాడనేది ఈరోజు అర్థమైందన్న నాకు. నిజం చెప్తున్నా అన్న అసలు మామూలుగా లేదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను చెప్తున్నా, చగువీర అభిమానిగా మారిపోయానన్న నేను ఈ సినిమా చూసిన తర్వాత. నిజంగా యాడ్స్ ఆఫ్ అన్న, ఆయన దేశం కోసం ఎంత కష్టపడ్డారు అంటే మన దేశం కోసం కాకపోయినా కానీ ప్రజల కోసం, లేని వాళ్ళ కోసం, పేదల కోసం ఆయన చేసిన కృషి మొత్తం సినిమాలో కంటి కన్నట్టు చూపించారన్న. నాకైతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆయన బయోపిక్ చూసిన తర్వాత. నేనైతే పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమానమో చగువీరకి ఈ రోజు నుంచి అంత అభిమానిగా మారిపోయానన్న నేను. చాలా బాగుంది, ఖచ్చితంగా చగువీర గారి బయోపిక్ మూవీ తప్పకుండా వెళ్ళి అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. హీరో కొత్త వారు అనుకుంటా నాకు తెలియదు, కానీ నిజంగా చాలా బాగా యాక్ట్ అయ్యారు, ఒక క్యారెక్టర్కి జీవించారు. నిజంగా ఆ డైరెక్టర్ కూడా ఈ స్టోరీలో ఎలా తీసుకున్నారో తెలియదు, కానీ మొత్తం పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్ కట్గా ఆయన బయోపిక్ మొత్తం, ఆయన జీవితాన్ని మొత్తం చాలా నీట్గా 2.5 గంటలు చూపించారు. నాకైతే సినిమా బాగా నచ్చింది, ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి అందరూ చూడండి అన్న. చాలా బాగుంది అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చే ఈ దేశం, ఈ తెలుగు నేల మీద చే ఒక సినిమా రావడం అని చాలా గొప్ప విషయం. ఆయన ప్రపంచంలోనే అతి గొప్ప వీరుడిగా మనం అందరం చూస్తున్నాం. ఆ యూత్ ఐకాన్గా, వరల్డ్ యూత్ ఐకాన్గా చెగువీరని చూస్తారు. అట్లాంటి సినిమాని ఏదో ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్క యూత్ కూడా చూడాలి తెలుగు నేల మీద, ప్రతి ఒక్కరు విద్యార్థులు యూత్ చూసి ఈ సినిమా వాళ్ళలోకి తెలవడం కూడా అవసరం. వాళ్ళు ఈ థియేటర్లకు వచ్చి ఆయన గురించిన ఏ కొంచెం తెలుసుకున్నా ఉపయోగపడుతుంది. అట్లా ఆ సినిమా, ఈ సినిమా అట్లా ఉంది, ప్రతి ఒక్కరు చూడాల్సింది కోరుతున్నాను. బాలరాజ్ నాయకు ఒక మారుమూల తండా నుంచి వెళ్ళి ఒక గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి బాలరాజ్ నాయకు. కొత్తగా పరిచయం చేసినా కానీ చాలా బాగా తీశారు సినిమా. తనే ప్రొడ్యూసర్, తనే హీరో, తనే స్క్రీన్ ప్లే, తనే దర్శకత్వం, అన్నీ తనంతా తానే తన నెత్తి మీద వేసుకొని తీసిన సినిమా చాలా బాగుంది. మన యూత్కి ఐకనటువంటి చెగువేరని మనం భారతదేశంలో ఫస్ట్ టైం ఇండియా కల్చర్లో తీసుకొచ్చిన సినిమా, అందరూ చూడాలి. అలాగే విద్యార్థులు, యూత్, ప్రజలందరూ చూడాలి. ఎందుకంటే సామ్రాజ్యవాదం దేశం ప్రపంచంలో ఎంత పెత్తనం చేస్తుందో దాన్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి ఈరోజు బాలరాజ్ నాయక్ చాలా బాగా తీశారు. వాళ్ళందరూ కూడా మనం ఆదరించాలి, చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాంటి మూవీ తీసినందుకు బాలరాజ్ నాయక్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఈ మన యూత్కి ఇంత మంచి మెసేజ్తో పాటు ఆయన ఏదైతే చేయమంటారో, ఆయన ఎంత కష్టపడ్డాడో, అడవి తల్లిని మనం ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి క్లియర్ కట్గా చూపించడం జరిగింది. మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇంకా సాంగ్స్, సినిమాటోగ్రఫీ, విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఒక యూత్కి మంచి మెసేజ్ ఇచ్చేట లాంటి ఫిలిం. మళ్ళీ ఇంకోటి యూత్ అనగానే మెసేజ్ ఇవ్వడం అంతే బోరింగ్ అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కాకపోతే ఒకసారి వచ్చి మూవీ చూస్తే ఆయన ఎంత కష్టపడ్డాడు, ఒకప్పుడు ఎంత ప్రీవియస్ ఎంత కష్టపడ్డాడు, అక్కడ ఆయన ఒక్కడే ఇంత సాధిస్తే మన యూత్ ఇంకా ఎంత సాధించాలని చెప్పేసి చూపించడం జరిగింది సినిమాలో. ఒక మంచి మంచి మెసేజ్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉన్నది. మళ్ళీ ఒక బయోపిక్లో నేను నాకు నచ్చిన మంచి బయోపిక్ అంటే చేయి సినిమా చాలా బాగుంది. సినిమా అయితే కంపల్సరీ ఆడియన్స్, మీరు ఒక్కసారి మీ పిల్లల్ని ఒక్కసారి వచ్చి థియేటర్కి రప్పిస్తే కనుక ఈ మెసేజ్ మాత్రం వాళ్ళకి కంపల్సరీ చేరుతుంది. మెయిన్ థింగ్ యూత్కి చేరాలి, యూత్కి చేరితే కంపల్సరీ మన దేశం అనేది బాగుపడుతుంది. కంపల్సరీ మన అడవి తల్లి ఒడిలో మనం ఎట్లయితే సేవ తీస్తామో అందులో దాంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయో ఈ సినిమా త్రూ చాలా బాగా చెప్పిండు మన బాలరాజ్ నాయక్ గారు. బాలరాజ్ నాయక్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, ఇంత మంచి సినిమా తీసినందుకు. కంపల్సరీ కంటెంట్ మీరు మిస్ కావద్దు, థియేటర్లో కంపల్సరీ వాచ్ చేయాలి, కంపల్సరీ థియేటర్ వాచ్ చేయాలి. డైరెక్షన్ మాత్రం హ్యాట్స్ ఆఫ్, నాకైతే చాలా బాగా అనిపించింది డైరెక్షన్. హీరో గారు యాక్టింగ్ అయినా సరే అందరు యాక్టింగ్ బాగుంది. ఒక పవర్ స్టార్ కలి పవర్ స్టార్ మన ఫోటో చూసినా కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. చిన్న సినిమా మాత్రం చాలా బాగుంది, కంపల్సరీ థియేటర్ వాచ్ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. కొన్ని సీన్లలో మాత్రం నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కనబడ్డారు. నేను మెయిన్ థింగ్ పవర్ స్టార్ గురించి వచ్చిన ఆయన ఫోటో ఏంది రాబోయి ఇట్లా వాడుకుంటారు అని చెప్పి వచ్చినా, కానీ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి ఆయన ఫోటో వాడుకున్నారు. కంటెంట్ ఉన్న కట్అవుట్ అవసరం లేదు. సినిమా మాత్రం కంటెంట్ పరంగా చాలా బాగుంది, కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.